మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాస్కాలో బారో అనే టౌన్లో నవంబర్ 18న సూర్యాస్తమయ్యి మళ్ళీ తిరిగి జనవరి 23న సూర్యోదయం అవుతుంది. ఈ మధ్యలోని 67 రోజులు ఈ టౌన్ చీకట్లోనే ఉంటుంది. ఈ ప్రపంచంలో ఒక్కో జీవికి ఒక్కొక్క జీవితకాలం ఉంటుంది. కొన్ని జీవులు 100 సంవత్సరాలు బ్రతికితే మరికొన్ని జీవులు మాత్రం కొన్ని గంటలు మాత్రమే బ్రతుకుతాయి. పరిస్థితులు బాగోకపోతే కొన్ని నిమిషాల్లోనే మరణిస్తాయి చాలా జీవులు. ప్రస్తుతం మొబైల్ ఫోన్స్ వాడకం ఎక్కువ కావడం వలన ప్రపంచవ్యాప్తంగా ఫోన్ బూత్స్కు వెళ్ళి ఫోన్ వాడేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. అయితే జపాన్లో వసాకా అనే టౌన్లో అక్కడ ఉండే అన్ని ఫోన్ బూత్స్లను ఫుల్గా గ్లాస్తో కవర్ చేసి ఇలా చేపలను పెంచే అక్వేరియంలో చేసేశారు. ఇవి అక్కడ ఉండే స్థానికులనే కాకుండా పర్యాటకులను కూడా ఎంతో ఆకర్షిస్తుంది. సాధారణంగా మనం హోటల్స్కి వెళ్ళేటప్పుడు వెయిటర్స్కి ఎంత టిప్ ఇస్తాము? ఎంత పెద్ద హోటల్ అయినా సరే యావరేజ్గా 100-200 అనుకుందాము. కానీ విలీస్ ఫెంజో అనే వెయిటర్కి మాత్రం $3 మిలియన్ టిప్ వచ్చింది. అది ఎలా అంటే, అమెరికాలో 1984లో రోబర్ట్ కనింగ్హామ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఒక రెస్టారెంట్లో భోజనం చేసి తనకు సర్వ్ చేసిన ఆ వెయిటర్ రాగానే, నీకు టిప్ ఇవ్వడానికి నా దగ్గర ఎక్స్ట్రా మనీ లేదు, నా దగ్గర ఈ 6 లాటరీ టికెట్లు ఉన్నాయి, నీకు టిప్ బదులుగా ఇందులో 3 టికెట్లు ఇస్తాను, నా దగ్గర ఒక 3 ఉంచుకుంటాను, మన ఇద్దరిలో ఎవరికి లాటరీ పలికినా ఇద్దరం సమానంగా పంచుకుందాం అని అన్నాడు. ఆమె సరే, టిప్ బదులు నేను ఇవి తీసుకుంటాను అని అవి తీసుకుంది. అయితే అదృష్టవశాత్తు ఆ పోలీస్ ఆఫీసు దగ్గర ఉండే 3 లాటరీ టికెట్స్లో ఒకదానికి ఏకంగా $6 మిలియన్ లాటరీ వచ్చింది. అయితే అతను మాట మార్చకుండా ఆ వెయిటర్కి అందులో సగం అంటే $3 మిలియన్ ఇచ్చేశాడు. అప్పుడు ఆమె ఆనందానికి అసలు అవధులు లేవు. ఇంకా ఇప్పటికీ ప్రపంచంలోనే ఇదే అతిపెద్ద టిప్గా, ఇంకా విలువైన టిప్గా చెప్పుకుంటారు. సాధారణంగా ఆకాశంలో పెద్ద పెద్ద శబ్దాలతో వచ్చే మెరుపులు చాలా భయంకరంగా ఉంటాయి. అయితే అవి కేవలం 1 లేదా 2 సెకండ్స్లో చిన్న చిన్నగా ఏర్పడి మాయమైపోతుంటాయి. కానీ బ్రెజిల్లో 2019లో ఒకసారి ఏకంగా 700 కిలోమీటర్ల పొడవుండే మెరుపు ఏర్పడింది. అది కూడా 16.7 సెకండ్ల పాటు ఆ మెరుపు అలానే ఉంది. ఇప్పటి వరకు ప్రపంచంలోని ఏర్పడిన అతిపెద్ద మెరుపు ఇదేనని WMO ప్రకటించింది. మనం సాధారణంగా ఒక టీషర్ట్ వేసుకుంటాము లేదా స్టైల్ కోసం 2 టీషర్ట్లు వేసుకుంటాము. కానీ కెనడాకి చెందిన టెడ్ హస్టింగ్స్ అనే ఇతను ఒకేసారి ఏకంగా 260 టీషర్ట్లు ఒకదాని మీద ఒకటి వేసుకొని గిన్నీస్ రికార్డ్ కూడా సాధించాడు. మొదటి 20 టీషర్ట్లు తానే వేసుకున్నాడు. అక్కడి నుంచి మిగతావి ఇతరుల సహాయంతో వేసుకున్నాడు. 150 టీషర్ట్లు వచ్చేసరికి కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది అయింది. అలాగే అతి కష్టం మీద మొత్తం 260 టీషర్ట్లు వేసేసుకున్నాడు. ఇదంతా కేవలం వాళ్ళ అబ్బాయి, నాన్న నువ్వు ఏదైనా గిన్నీస్ రికార్డు సాధించు అని అడిగినందుకే ఇదంతా చేశాడంట. మనం ఎప్పుడు అత్యంత ధనికుడు అని లేదా అత్యంత పేదవాడు అని వింటుంటాం. కానీ అత్యంత ధనిక బిచ్చగాడు గురించి ఎప్పుడైనా విన్నారా? అవును, మీరు విన్నది నిజమే. ఉత్తరప్రదేశ్లో 57 సంవత్సరాల వయసు గల భరత్ జైన్ అనే ఇతనే బిచ్చగాళ్ళ అందరిలోనూ ధనికుడు. ఇతను ఎంత ధనికుడు అంటే, ఇతనికి ముంబైలో 2 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒక్కొక్క అపార్ట్మెంటే దాదాపుగా 70 లక్షల విలువ చేస్తుంది. ఇంకా ఇతని దగ్గర ఉన్న ఖాళీ ప్రదేశాన్ని కూడా వేరే వాళ్ళకి జ్యూస్ షాప్ పెట్టుకోవడానికి రెంట్కి ఇచ్చాడు. ఇతను నెలకు 70,000 నుంచి 75,000 వరకు కేవలం అడుక్కోవడంలోనే సంపాదిస్తాడు. మీరు సాధారణంగా ఎంతోమంది ట్విన్స్ని చూసే ఉంటారు. కానీ ఇప్పుడు నేను చూపించబోయే ఫోటో ఎప్పుడూ చూసి ఉండరు. ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు లేడీ ట్విన్ సిస్టర్స్, అలాగే ఆ పక్కన ఉన్న మగవారు ట్విన్ బ్రదర్స్. ఆ ట్విన్ బ్రదర్స్ ఇద్దరు ఈ ట్విన్ సిస్టర్స్ని పెళ్లి చేసుకున్నారు. అలాగే వీళ్ళకి పుట్టిన పిల్లలు కూడా ఆశ్చర్యంగా ట్విన్సే పుట్టారు. ఇది చూడడానికి కొంచెం ఫన్నీగా ఉన్నా సరే ఇది చాలా రేర్ ఇన్సిడెంట్. సముద్రంలో ఉండే అతిపెద్ద ప్రాణి అయిన ఈ బ్లూవేల్ గుండె నిమిషానికి కేవలం 4 నుంచి 8 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. అంటే అది తన ఒక్క హార్ట్ బీట్లోనే తన బాడీకి ఎంత బ్లడ్ సప్లై చేస్తుందో మీరే ఊహించుకోండి. మీకు తెలుసా, నిజానికి యాపిల్ అనేది ఒక ఫ్రూట్ అయినా సరే యాపిల్ అనేది రోజ్ ఫ్యామిలీకి చెందినది, అంటే గులాబీ పువ్వు జాతికి చెందినది. అందుకే యాపిల్లో 25% గాలే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇప్పుడు నేను చెప్పిన ఈ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్లో మీకు ఏదైతే అత్యంత ఇంట్రెస్ట్గా అనిపించిందో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.